Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Supreme Court CJI Pai Prashant Bhushan tweet. Maro Racha Modalena Bharata Supreme Court Pradhana Nyayamurthi Gurinchi Pramukha Lawyer Prashant Bhushan Waka Krata tweet Chesaru. Dinapai Deshavyaptanga Joruga Charcha Jarugutondi. Tweetlo Madhya Pradesh Tirugubatu MLAlanu Anarhulaga Perkune Mukhyamaina Kesu Tana Eduta Pendinglo Unnappudu Madhya Pradesh Prabhutvam Bhavishyattu Ee Kesu Paina Aadharapadi Unna Samayamlo Pradhana Nyayamurthi Kanha National Park Sandarshanaku Tana Swasthalam Nagpur Velladaniki Madhya Pradesh Prabhutvam Ichina Pratyeka Helicopter Nu Upayoginchukunnaru Annaru. Ee tweetlo Vinay Saxena versus Madhya Pradesh Assembly Speaker Migata Kesulo Supreme Court Adeshala Copy Kuda Prashant Bhushan Post Chesaru. ఈ కేసు విచారణను చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే జస్టిస్ ఏఎస్ బోపన్న జస్టిస్ వి సుబ్రహ్మణ్యం బెంచ్ అక్టోబర్ 6న ప్రారంభించింది. ఈ కేసులో తుది తీర్పు నవంబర్ 4న వస్తుందని ఆదేశాల్లో చెప్పారు. మధ్యప్రదేశ్లో 22 మంది ఎమ్మెల్యేల సభ్యత్వం అంశం సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఎదుట పెండింగ్లో ఉంది. దీనిని విచారణను స్వయంగా బాబ్డే చేపట్టారని ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్తు ఈ కేసుపై ఆధారపడి ఉందని అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యాన్ని సిజేఐ స్వీకరించడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. మధ్యప్రదేశ్లో రాజకీయ డ్రామా కొన్ని నెలల పాటు నడిచింది. తర్వాత రాష్ట్రంలో కమల్నాథ్ ప్రభుత్వం నుంచి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు, పార్టీని వీడారు. దీంతో కమల్నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. తర్వాత బీజేపీ నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత పార్టీ మారినట్లు చెబుతున్న 22 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ అప్పటి ప్రోటెం స్పీకర్ వినయ్ సక్సేనా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనికి సంబంధించి కోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం విచారించింది. కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇది నవంబర్ 4న మరోసారి ధర్మాసనం ఎదుటకు రానుంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులో ఉంచిన హెలికాప్టర్లో ప్రధాన న్యాయమూర్తి మొదట మధ్యప్రదేశ్లోని కాన్హా నేషనల్ పార్క్ వెళ్లారని, తర్వాత అక్కడ నుంచి తన స్వస్థలం నాగపూర్ వెళ్లారని ప్రశాంత్ భూషణ్ చెబుతున్నారు. మధ్యప్రదేశ్కు సంబంధించిన ఒక ముఖ్యమైన కేసును చీఫ్ జస్టిస్ విచారించబోతున్నారు కాబట్టి ఆయన పర్యటనపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకుముందు కూడా ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు సిజేఐ ఎస్ఏ బాబ్డే గురించి ట్వీట్ చేశారు. దీంతో కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు ఒక రూపాయి జరిమానా కూడా విధించారు.